అఖిల అంటే ఆత్మ, ఘట్టమనేని గంగా భవాని ఆలియాస్ చీపురు భవాని చెప్పాలి. బాబాయ్ నీ గురించే చెప్పుది చూడు. అది 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 నేను కాలేజీలో బిఏ చదువుతున్న రోజులు. ఒక బక్కటి పలచని మనిషి నా కోసం అలా నడుచుకుంటూ వస్తున్నాడు. రోజా ఫ్లవర్ పట్టుకుని నీ హైట్కి ఫ్లాట్ అయ్యాను, నీ లైఫ్ లో చోటిస్తావా అని అడిగాడు. ఆపవే తల్లి ఆపవే. నారడుగుల అందానికి 666 మంది పడిపోయారు ఇప్పటికీ. అది నా 16 ఏట. So sad. Is it? అంత స్పెషలా? ఒక్క మగాడు అది అలా పాట పాడగానే జుట్టు పలచగా ఉండే ఓ బక్క పలచని వ్యక్తి పలచగా పక్కపక్క నవ్వి, హలో మిస్సు, కెన్ ఐ కిస్ యూ అన్నాడు. నో లవ్ డైరెక్ట్ కిస్సా? అవునమ్మా, నా అందం అలాంటిది. అఖిలకు అసూయ పడేది నా అందం చూసే. అంతే, మీ మావయ్య పడిపోయారు, నా మెళ్ళో 3 ముళ్ళు పడిపోయాయి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. మామ చూసుకుంటే సుబ్బుగాడి, తిప్పకాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి, తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ, కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సిగ్గారు కుంకుమెట్టి పెట్ట కొట్టు తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కుట్టుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. గుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే, రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే, రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే, ఎర్రాన్ని రైత రంగు ఎండకన్న సుర్రు అంటే, పచ్చాన్ని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే, ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే, మైండ్ లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే, లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే, హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే, కళ్ళాతో సోకులన్నీ పడకబెట్టి పంపుతుంటే, కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే, సో
మచ్చి పడ సూపర్ మచ్చి.
ఎదురుగా పండితే అంత మంచి మొగుడొస్తాడని మా రంగమ్మవ కూడా చెప్పింది. ఇవాళ పెద్దబాబు గారికి నన్ను ఇచ్చే బహుమతి ఈ తులసిమాల. హలో, మేగోటి పార్వతి. తండల్ రాములస్వామి. రాములస్వామియా? ఎవరిని అంటున్నావు పార్వతి? మిమ్మల్ని పెద్దబాబు గారు. మీరెట్టా నడుచుకుంటా వస్తా ఉంటే సీతమ్మారు కోసం రాములోరు లంకకొత్తున్నట్టుంది.
మీరు నాకు దేవుడే కనిపిస్తున్నారు పెద్దబాబు గారు. నేనైతే దేవుణ్ణి కాదు పార్వతి, మామూలు మనిషినే. నీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళ గుండెల్లో అభిమానం కొద్ది అలా కొలువై ఉంటాను. ఏమో పెద్దబాబు గారు, నాకంత పెద్ద పెద్ద మాటలు తెలీదు, నాకు మాత్రం మీరే దేవుడు. చేతిలో ఆ దండేంటి పార్వతి? తులసి మాల పెద్దబాబు గారు, మీకు ఇద్దామనే అట్టుకొచ్చాను, తీసుకోండి. ఈ దండ నేనేం చేసుకుంది పార్వతి? బహుమతి పెద్దబాబు గారు, ఇట్టండిదండి, మీ స్వయంవరం నాడు ఇంకోటి ఇట్టాను. స్వయంవరంలో రాములోరు ధనసెక్కు పెట్టి బాణం వేయగానే సీతమ్మ ఎట్ట మురిసిపోయినాదో అట్ట మీ సెయ్యెట్టుకునే అమ్మాయి గారు మిమ్మల్ని చూసి సంబర్ పడిపోతారు. మీరు మెచ్చిన మీకు నచ్చిన అమ్మాయి గారి మెడలో ఆ మాల వేయండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ఇంట్లో పెద్ద కోడలుగా అడుగెడతాది. ఆనాక అష్టలక్ష్మి అయిపోతారనుకోండి, ఆ అమ్మ నిజంగా అదృష్టవంతురాలు పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, మీ మొహంలో నాకు సిగ్గు కనిపిస్తాంది. వాట్ గీట్ అని మాట మార్చకండి పెద్దబాబు గారు. పెద్దయ్య గారు నాకంతా చెప్పినారులే, స్వయంవరం అంటే చాలా మంది దేవకన్యలు వస్తారటగా. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అతిలోక సౌందర్యవంతులందరూ కళ్ళ ముందు కానొత్తారంట కదా. ఇప్పుడు స్వయంవరంలో ఎవరి మెడలో ఈ మాల వేయాలని ఆలోచిస్తున్నారు, అవునా పార్వతి? నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? మాట తోలితే మన్నించండి పెద్దబాబు గారు, మీరు చేసుకోబోయే అమ్మాయి గారు ఎట్టా ఉంటారో చూడాలన్న కోరికే నాతో ఇట్ట మాట్లాడిస్తుంది. పర్లేదులే, నేనేమనుకోను. అంటే అంటే మీ కోపం రాలేదా? అమ్మయ్యా, నా గుండె దడ తగ్గినాది. నాకు తెలుసు పెద్దబాబు గారు మీరు కోపడ్రని. మీలాంటి మనసున్న మహారాజుని చేసుకోనీకి ఏ రాజ్యం నుండి మహారాణులొస్తారో చూడాలి. అందరూ అది స్వయంవరం అనుకుంటే నానేమో పెళ్లి చూపుల జాతర అనుకుంటాను పెద్దబాబు గారు. నాలుగు రోజుల్లోనే పెళ్లి పెట్టుకొని నువ్వు నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు ఏంటి పార్వతి? మా ఊర్లో జరిగే రాములూరి కళ్యాణం కన్రొప్పలు కొట్టకుండా చూస్తేనే రెండు రోజులు కళ్ళు వాచిపోయేవి. అట్టంటిది అంగరంగ వైభవంగా జరిగే మీ పెళ్లి చూస్తే నా గుండె కొట్టుకోవడం ఆగిపోయి చూస్తానే ఉంటానేమో. నేను అత్తారింటికి పోయే లోపల అమ్మగారింటికి వచ్చే అమ్మాయి గారిని చూడాలన్న ఆశ పెద్దబాబు గారు. హైసి, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను పార్వతి. ప్రతిరోజు నువ్వు ఇచ్చే బహుమతులు నా జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. అవి వాడిపోయినా పాడైపోయినా జ్ఞాపకాలు మాత్రం మనసులో పదిలంగా ఉంటాయి. థ్యాంక్ యూ పార్వతి. విన్నావా? పెద్దబాబు గారికి నన్ను జీవితాంతం గుర్తుంటానట. అంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పు. దేవుడే నాకు థ్యాంక్ యూ అని చెప్పినాడు.